మొదలు బండి సంజయ్ గారితో నా విజ్ఞప్తి ఏంటంటే, ఎట్లాగో మీరు బ్రహ్మాండంగా గద్వాల జిల్లాలో నడుస్తున్నట్టున్నారు, వనపర్తి జిల్లా గద్వాల జిల్లా ప్రాంతంలో నడుస్తున్నట్టున్నారు. పక్కనే ఉన్నది రాయచూరు, కొద్దిగా 10 కిలోమీటర్లు దాటితే అవతల కర్ణాటక ఉంది, ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంది. బండి సంజయ్ గారు దయచేసి శ్రమ అనుకోకుండా, ఎండాకాలం అనుకోకుండా కావాలంటే కారులు ఏర్పాటు చేయమంటే చేస్తాం, పోయిరాండ్రి, కారులు ఎక్కండి, ఎక్కి పక్కకు కర్ణాటక దాకా పోయిరాండి. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కానీ, పక్కన బార్డర్లో ఉండే యాదగిరి జిల్లాలో కానీ, అవతల ఉండే బీదర్ జిల్లాలో కానీ, తెలంగాణలో ఇస్తున్నట్టు 24 గంటల కరెంటు కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేదా ఇవన్నీ కాదు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడ ఇచ్చే పెన్షన్లు కానీ, ఇక్కడ కానీ అక్కడేమైనా వస్తున్నాయా ముందు ఒకసారి చూసుకోండి. ఫెయిల్డ్ అంటే అక్కడ కర్ణాటకలో 40% కమిషన్ ఇయ్యంది, పనులు మంత్రులు డైరెక్ట్గా 40% కమిషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. విషయం ఇట్లా ఉంటే గుజరాత్లో కూడా ఇవాళ మొత్తం రైతులు రోడ్డుకి కరెంట్ కావాలని ధర్నా చేస్తుంటే, గుజరాత్లో కూడా పవర్ హాలిడేలు ఇస్తుంటే, నువ్వు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే పక్కకు పోయి రాయచూరు ఎమ్మెల్యేని అడుగు, రాయచూరు ఎమ్మెల్యేని అడుగు, మీ బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణలో పాలన బాగుంది, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో కలపమంటున్నా అని మీ బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నాడు. బండి సంజయ్ గారికి అందుకే చెప్తా ఉన్నా, నీ పాదయాత్రను అడ్డుకునే కర్మ మాకు లేదు, నీకు కావాలంటే మంచి 4-5 కార్లు ఏసీ కార్లు పెట్టి నేను పక్కకు దీ పంపిస్తాం. కర్ణాటకలో చూసిరా సిగ్గు తెచ్చుకో, నీ బీజేపీ పాలన ఎట్లుందో చూసుకో, తెచ్చుకో సిగ్గు తెచ్చుకో, ఇక్కడ తెలంగాణలో ఈ పాలన ఎట్లుందో మీ కర్ణాటకలో బీజేపీ నాయకులు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అనవసర అపసవ్యపు మాటలు, అపసవ్యపు కూతలు కుయ్యొద్దు. రెండవ మాట, ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నాడు పాదయాత్ర? మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యం, పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం కానీ ఇక్కడ ఇయ్యం అని సిగ్గు లేకుండా చెప్తూ తిరుగుతున్నావా? లేదా పక్కనే ఉన్న కర్ణాటకలో మేము అక్కడ మాత్రం, అక్కడి ప్రభుత్వానికి మాత్రం 1,000 కోట్ల రూపాయలు సహకరిస్తాం, ఇక్కడ నీతి ఆయోగ్ చెప్పినా 1 పైసా ఇయ్యం అని చెప్పి తిరుగుతున్నావా? లేదా కృష్ణా నది మీద ఒక శిఖండి సంస్థను తెచ్చి, కృష్ణా రివర్ బోర్డు అనే ఒక శిఖండి సంస్థను తెచ్చి, పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వకుండా, నదీ జలాలు, కృష్ణానది జలాలు వాటా తేల్చకుండా 7 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నందుక? లేదా పాలమూరులోని మరి ఏదైతే బాగా వెనుకబడ్డ ప్రాంతంగా ఉండేనో, మా అలంపూర్ నుంచి అటు మాచర్ల దాకా రైల్ లైన్ కావాలని చెప్పి నాగర్ కర్నూలు మీదుగా ఆ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుతున్నారో, అది మేము మంజూరు చేయలేదు, రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేసినాం, అయినా సిగ్గు లేకుండా యాత్రలు చేస్తామని తిరుగుతున్నావా? ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావు అసలు? పాలమూరుకు నువ్వు చేసిందేంది? నువ్వు మాట్లాడుతున్నది ఏంది? నేను చూసినా నిన్న ఏం మాట్లాడతాడు ఆయన? మొత్తం ప్రతి గ్రామంలో పథకాలు మాయే, ప్రతి గ్రామంలో మా మోడీ పైసలే ఉన్నాయి. నేను సవాల్ చేస్తా ఉన్నా, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే, మోడీ పైసలు ప్రతి గ్రామంలో ఉన్నమాట నిజమే అయితే, పక్కనే కర్ణాటక ఉన్నది, మరి అక్కడ ఎందుకు లేవు? ఆ గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు, నర్సరీలు లేవు, ఊరూరు హరితహారం లేదు, ఇంటింటికి తాగునీళ్ళు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నువ్వు చెప్పే మాటలు సత్యమా అసత్యమా ప్రజలకు తెలుసు. ఈ అపసవ్యపు మాటలు, మత పిచ్చి రెచ్చగొట్టుడు, పిల్లలను చెడగొట్టుడు, జోగులాంబ ఆలయం కాడ ప్రారంభించను యాత్ర, కనీసం జోగులాంబకు 4 పైసలు ఇచ్చిందని ప్రభుత్వం? అసలు ఈ రాష్ట్రంలోని ఏ దేవాలయానికి, వేములవాడ దేవాలయానికి ఇచ్చినరా, జోగులాంబకి ఇచ్చినరా, భద్రాద్రి రాముడు, రాముడు రాముడు అంటారు తెల్లారలేస్తే, భద్రాద్రి రాముల వారికి ఇచ్చినవా? నీ కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది పైసలు? కాబట్టి పనికిమాలిన అపసవ్యపు కూతలు మానండి, ప్రజలకు ఏం చేసినారో చెప్పండి. ఇంకా సిల్లీగా మాట్లాడతాడు, ఏమంటాడు, బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ లేకపోతే ఇంకెవడన్నా ఉన్నాడు అధికారం? దేశమంతా పెట్టు ఉచిత విద్య, మేము వద్దంటున్నామా? దేశమంతా ఉచిత విద్య పెట్టు, పార్లమెంట్లో పాస్ చేయి, దేశమంతా ఉచిత వైద్యం పెట్టు, మొత్తం ఎత్తేద్దాం పట్టు, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మోడీని పాస్ చేయమని ఒక చట్టం మేము మద్దతు చెప్తాం. మొత్తం దేశమంతా ప్రైవేట్ విద్య, కేంద్ర ప్రభుత్వం నీది, దమ్ముంటే చెయ్యి. పనికి మాలిన చేతగాని మాటలు కాదు, పక్కనే ఉన్న కర్ణాటకలు ఇస్తున్నావా ఉచిత వైద్యం, ఉచిత విద్య? నీ డొల్ల మాటలు సొల్లు పురాణం, ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.